శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జట్ల ఎంపికపై భారత మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభిషేక్ శర్మ యజ్వేంద్ర చాహల్ సంజు శాంసన్లను ఎంపిక చేయకపోవడంతో సోషల్ మీడియా వేదికగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ ముగ్గురిని ఎందుకు తప్పించారో తనకు అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు తాజాగా రుతురాజ్ గైక్వాడ్ ను పక్కన పెట్టడంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా రాణిస్తున్నా అతని ఎంపిక చేయకపోవడంపై మండిపడ్డారు రుతురాజ్ గైక్వాడ్ శ్రీలంక పర్యటనకు ఎంపిక అవ్వకపోవడం షాక్ కు గురిచేసిందన్నాడు ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కనప్పుడు ఆటగాళ్లు బ్యాట్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండటం అవసరం అనిపిస్తుంది జట్టులో చోటు దక్కించుకోవాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలో ఏమో వాళ్ళంతా టాటూలు వేయించుకోవాలేమో లేదా మంచి మీడియా మేనేజర్ ను కలిగి ఉండాలేమో అని బద్రీనాథ్ వ్యంగ్య సంధించాడు ప్రస్తుతం బద్రీనాథ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది జింబాంబే పర్యటనకు ఎంపికైన రుతురాజ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన చేశాడు రెండు మ్యాచ్ లో డెబ్బై ఏడు నలభై తొమ్మిది పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు అయినా అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు యశస్వి జైష్వాల్ షిప్మన్ గిల్లతో ఓపెనర్ల ఫుల్గా ఉండటంతో రుతురాజ్ గైక్వాన్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు